హింసా నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో గల రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ముఖ్య అతిథులు దశరథ రామయ్య, జాన్సీ రాణి పాల్గొని ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో దశరథ రామయ్య మాట్లాడుతూ నేడు స్త్రీలు అనేక విధాలుగా లైంగిక వేధింపులు, స్త్రీలు ఒంటరిగా బయటకు వెళ్ళలేకపోవడం, ఎస్టీలు ఎస్సీలపైన పలు చోట్ల అత్యాచారాలకు గురికావడం అనేక సంఘటనలు మనం చూస్తున్నామని, చట్టాలపైన వివిధ గిరిజన గోడల నుంచి వచ్చిన గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదే విధంగా అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని అడ్వకేట్ జాన్సీ రాణి మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందాలని, అజ్ఞానం వీడి విజ్ఞానం పెంపొందించుకుని ప్రస్తుత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, స్త్రీలంటే అసమర్థులు కాదని, స్త్రీలు తలుచుకుంటే ఎంతటి ప్రతికూల వాతావరణాన్నైనా భరిస్తూ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటూ తన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తెలియజేశారు. ఆ వారిని హింసి